ఆంధ్ర డెకాయిట్ పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ కి ఇంకా బలుపు దిగలేదు, అధికార మదంతోనే ప్రవర్తిస్తా ఉన్నారు. ఈ రోజు జరిగినటువంటి కలెక్టర్ల సదస్సులో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అయినటువంటి కలెక్టర్లకి ఊహించినటువంటి షాక్ ఇచ్చారు, భారీ వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళ గుట్టు రట్టు చేసేశారు. అసలు ఇంతకీ కలెక్టర్లంతటి తప్పుడు పని ఏం చేశారు? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు షాక్ ఇచ్చారు? ఎవరా కలెక్టర్ల బ్యాచ్ అనేటువంటిది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా, ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు 420 గాడు, ఇది నేను రాష్ట్ర ప్రజలకు కొత్తగా చెప్పక్కర్లా. వాడిని నమ్ముకున్న ఎవరి బతుకైనా చివరికి జైలు పాలవుతుంది, బుగ్గి పాలవుతుందని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. అత్యుత్తమ ఐఏఎస్గా ఉన్నటువంటి శ్రీలక్ష్మి గారు జైలు పాలయ్యి అనారోగ్యం కూడా తెచ్చుకున్నటువంటి విషయం మనకి తెలుసు. జగన్ నమ్మినటువంటి అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు, పారిశ్రామికవేత్తలు ఈ రోజుకి 10 సంవత్సరాలకు పైగా కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి దౌర్భాగ్యం మనందరికీ తెలుసు. బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి నీచమైనటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. అయితే జగన్ అనేటువంటి 420 గాడు తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని అంతమందిని తప్పుడోళ్ళుగా నిలబెట్టి తప్పుడు పనులు చేయిస్తారు, ఇప్పుడు తానే స్వయంగా ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని వందల మందిని తన తప్పుల్లో భాగస్వాములుగా చేసుంటాడు? ఇప్పుడు వాళ్ళందరినీ కూడా చట్టం ముందు దోషులుగా నిలబెట్టేటువంటి పరిస్థితి ఏర్పడిపోయింది. జగన్ అనేటువంటి డెకాయిట్ గాడే ఇంకా ముఖ్యమంత్రిగా ఉన్నాడని, రాష్ట్రంలో వనరులు ఈజీగా దోచుకోవచ్చని, దానికి ప్రభుత్వమే అధికారికంగా సహకరిస్తుందనేటువంటి నికృష్టపు ఆలోచనతో ఉన్నటువంటి కొంతమంది కలెక్టర్లకి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కలెక్టర్ల సదస్సు ఏదైతే జరిగిందో ఆ సదస్సుకి పవన్ కళ్యాణ్ గారు కూడా రావడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఆ సదస్సు జరిగినప్పుడు కొంతమంది కలెక్టర్లు ఇచ్చినటువంటి వివరాలు ఏవైతే గనుల దోపిడీ విషయంలో కానివ్వండి, ఇసుక దోపిడీ విషయంలో కానివ్వండి, కొంతమంది కలెక్టర్లు తప్పుడు నివేదిక ఇచ్చారని, తప్పుడు నివేదిక ఇచ్చినటువంటి అధికారుల్లో ఒకరి మీద ఆల్రెడీ సస్పెన్షన్ చేయడం జరిగిందని, మిగిలిన వాళ్ళ తప్పుడు నివేదికలు సరిదిద్దుకోకపోతే వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి ఉంటుందంటూ గనుల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి ఎంకే మీనా, ముఖేష్ కుమార్ మీనా తీవ్ర స్థాయిలో హెచ్చరించడం జరిగింది. అంటే ఇంకా కలెక్టర్లుగా ఉన్నటువంటి వ్యక్తులు, వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులు జగన్ అనేటువంటి డెకాయిట్ గాడికి సహకరిస్తున్నటువంటి విధానం మనందరికీ తెలుసు. ఎందుకంటే వాడి దోపిడీని దాచిపెట్టడానికి, వైసీపీ నాయకుల మీద చర్యలు జరగకుండా ఉండటానికి, వాళ్ళని రక్షించడానికి వీళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలను ఎంతగా భ్రష్టు పట్టించాడో అర్థం చేసుకోండి. ఐఏఎస్ల్ని ఐఆఎస్లుగా, ఐపీఎస్ల్ని వైపీఎస్లుగా మార్చినటువంటి, నికృష్ట పరిపాలన చేసినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక మంది అధికారులను ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిప్పుతూ ఉన్నాడు. ఈ కేసుల్లో అనేక మంది ఇప్పటికీ జగన్తో పాటు ముద్దాయిలుగా, అంటే వాళ్ళు దోచుకున్నారా దాచుకున్నారా ఇదనేది వ్యవస్థలు నిర్ణయ బయట పెడతాయి. కానీ జగన్ అనేటువంటి తప్పుడు వాడితో ప్రయాణం చేస్తే వాళ్ళ బతుకేమవుతుంది అనే దానికి ఇవాళ ఎంతమంది జగన్ కోసం పనిచేసినటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు ఈ 5 ఏళ్లలో పనిచేసినటువంటి తప్పుడు పనులు కాను పారిపోయేటువంటి పరిస్థితుల్లో, భయపడేటువంటి పరిస్థితుల్లో వాడు సిఐడిగా పనిచేసినటువంటి సునీల్ కుమార్ అనేటువంటి వాడి నీచమైనటువంటి బతుకేమైపోయింది, ఇవాళ వాడు బతుకేమైంది బుగ్గిపాలైపోయింది, వాడు విజయపాల్ అనేటువంటి డెకాయిట్ గాడి నికృష్ట బతుకు ఏమైపోయింది, వాడి నీచమైనటువంటి బతుకు ఇవాళ ఎప్పుడు అరెస్ట్ అవుతాడో తెలియక రాష్ట్రం నుంచి పారిపోయి దాక్కున్నటువంటి పరిస్థితి. ఇక వాసుదేవరెడ్డి అనేటువంటి ఐఏఎస్ దగ్గర నుంచి అనేక మంది ధర్మారెడ్డి లాంటి దౌర్భాగ్యాలను తీసుకొచ్చి టీటీడీలో అధర్మ పరిపాలన చేసినటువంటి దౌర్భాగ్యం కూడా రాబోయే రోజుల్లో బయటకు వచ్చేటువంటి పరిస్థితి. ఈ రకంగా జగన్ అనేటువంటి 420 గాడు, డెకాయిట్ గాడు, నీచుడు, నికృష్టుడు, వాడితో పాటు ఎవరైతే ప్రయాణం చేస్తారో, వాడి తప్పులకు ఎవరైతే సహకరిస్తారో వాళ్ళందరి జీవితాలు బుగిపాలవుతాయనటానికి ఇవాళ కలెక్టర్ల సదస్సు జరిగినటువంటి తీరులో, అక్కడ కొంత తప్పుడు వివరాలు ఇచ్చినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తుల ప్రవర్తనతో మరోసారి బయటకొచ్చేటువంటి పరిస్థితి, అంటే వీళ్ళంతా కూడా ఇంకా జగన్మోహన్ రెడ్డిని కాపాడేటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ తప్పుల్లో వీళ్ళు భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి, వాస్తవాలు బయటకు వస్తే వీళ్ళ జీవితాలు కూడా ఎఫెక్ట్ అవుతాయి కాబట్టి, వీళ్ళు కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది కాబట్టి, వీళ్ళు కూడా జైలు పాలవ్వాల్సి వస్తుంది కాబట్టి, జగన్ని కాపాడడం కోసం వీళ్ళందరూ వీళ్ళు అబద్ధాలు చెప్పేటువంటి పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళని తన తప్పుల్లో భాగస్వాములుగా మార్చి ఇవాళ వాళ్ళతో అబద్ధాలు చెప్పించి తను తప్పించుకోవాలంటే వాళ్ళు తప్పించుకోవాలనేటువంటి లింక్ పెట్టి ఎంతోమంది జీవితాలను భ్రష్టు పట్టించేటువంటి పరిస్థితికి వచ్చేశాడు. ఇవాళ జగన్ అనేటువంటి వాడి వల్ల గత 5 సంవత్సరాల్లో మంత్రులుగా చేసిన వాళ్ళు, ఐపీఎస్లుగా చేసిన వాళ్ళు, ఐఏఎస్లుగా చేసిన వాళ్ళు, ప్రభుత్వ అధికారులుగా చేసినటువంటి వాళ్ళు అనేక మంది జైలు పాలయ్యేటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉన్నది. ప్రతి శాఖ మీద సమీక్ష జరుగుతూ ఉంది. మొన్నే మదనపల్లిలో రెవెన్యూ రికార్డులు తగలబెట్టినటువంటి దౌర్భాగ్యం మనందరం చూసాం. అంటే వాళ్ళు భూదందాలు, దోపిడీలు చేసి వేలాది లక్షలాది ఎకరాలు దోచుకొని వాళ్ళ పార్టీ వాళ్ళకి దోచిపెట్టుకొని ఆ అంశాలు బయటకు వస్తాయని ప్రభుత్వం మారగానే ఫైళ్లు దహనం చేసేటువంటి దౌర్భాగ్యానికి దిగజారుతా ఉన్నారంటే, అంటే
ప్రజల కట్టేటువంటి పన్నుల నుంచి జీతం తీసుకున్నటువంటి వీళ్ళు, ప్రజలకు బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి వీళ్ళు, అధికార పార్టీకి ఊడిగం చేసి వాళ్ళ తప్పుల్లో భాగస్వాములై ఇవాళ ఆ తప్పులకు బలైపోతామనేటువంటి భయంలో భాగంగా ఈ రకమైనటువంటి చర్యలన్నీ చేస్తూ ఉన్నారు. ఇవాళకి ఇంకా జగన్మోహన్ రెడ్డి మాయలో వాళ్ళు ఉన్నారంటే, జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తూ ఉన్నారంటే, తప్పుడు విధానాలు, తప్పుడు నిర్ణయాలు, తప్పుడు రిపోర్టులు చంద్రబాబు నాయుడు గారి ముందుకే తెచ్చిపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటే, ఎంత దుర్మార్గ దోపిడీ అరాచక పరిపాలన చేశాడు జగన్మోహన్ రెడ్డి అనేది, దాంట్లో ఎంతమందిని తప్పుడు వాళ్ళగా చిత్రీకరించున్నాడు అనేది వాళ్ళ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో జగన్ అరాచకాలు రోజు రోజు బయటకు వచ్చేటువంటి పరిస్థితి, కొన్ని వందల మంది జీవితాలు జైలుపాలయ్యేటువంటి పరిస్థితి ఉన్నది.